బ్యాంకుల సరిపడ నగదు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు కరీంనగర్ రైతులు. వడ్లమ్మిన పైసలు బ్యాంకుల జమైనా తమ చేతికి అందడం లేదంటున్నారు. పైసల కోసం పని మానేసి దినా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని గరమైతున్నారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి 4,18,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. దీంతో వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ సెంటర్లలో పెద్ద ఎత్తున వడ్లు అమ్ముకున్నారు రైతులు. ఇందుకు రైతుల బ్యాంక్ అకౌంట్లలో 632 కోట్లు జమైనాయి. అయితే ఈ పైసలు ఇవ్వడానికి బ్యాంక్ ఆఫీసర్లు చుక్కలు చూపిస్తున్నారంటున్నారు రైతులు. ఒక్కో రైతు అకౌంట్లో 40 నుంచి 2-3 లక్షల దాకా జమైంది. ఇప్పటిదాకా అన్ని బ్యాంకులు కలిపి రైతులకిచ్చిన పైసలు 363 కోట్లు, ఇంకా 269 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. పైసల కోసం పాస్బుక్ పట్టుకుని బ్యాంకుకు పోతే 5-10 వేలు చేతికి పెట్టి పంపుతున్నారని చెబుతున్నారు రైతులు. వానాకాలం పంటకు విత్తనాలు, ఎరువులు కొనేటందుకు కూడా బ్యాంకుళ్లు పైసలు ఇస్తలేరంటున్నారు రైతులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లెందుకుంట రైతులకు 20 కోట్లు కేడీసీసీ బ్యాంక్ ఇయ్యాల్సి ఉంది. అయితే 13 కోట్లు ఇచ్చినమంటున్నారు అధికారులు. మా డబ్బు మాకీయడానికి ఇబ్బంది ఏందని రైతులు అంటుంటే పైసలు తక్కువ ఉండడంతో తిప్పలైతుందంటున్నారు ఆఫీసర్లు. కష్టపడి పనిచేస్తే ఆఖరికి వస్తే మేము అమ్మడాలి ఇక్కడ. మా బతులు గిట్లున్నాయి. హప్తం చేసే పనులు మాకు ఇంత అన్యాయం చేస్తారు కాబట్టి మాకు ఇది ఒక న్యాయం కావాలి. మాకు ఎప్పుడెప్పుడు పైసలు మాకు ఇచ్చే జిమ్మనర్ కావాలని చెప్పని భావిస్తారా? మేము 2 డేస్ నుంచి మళ్ళీ 10,000 చేస్తాం. ఇంకొక 2-3 డేస్ అయితే మళ్ళీ 20,000 ఇచ్చి 1 వీక్ వరకు మ్యాక్సిమం ఎలా పాసిబుల్ అయితే అలా వాళ్ళకి సహాయం చేయడానికే చూస్తున్నాం. మేము క్యాష్ లేకపోవడం అంటే మన బ్యాంకు రావడం తక్కువ వస్తుంది. టోటల్గా హైదరాబాద్ నుంచి రావడం కానీ హెడ్ ఆఫీస్ నుంచి మనకు రావడం కానీ తక్కువ మొత్తంలో వస్తుంది. మొత్తం ఇప్పటికే ఆల్రెడీ 20 కోట్ల వరకు మనకు ప్యాడీ అమౌంట్ క్రెడిట్ అయినాయి. బ్యాంకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూలీలకు ఇచ్చేటందుకు కూడా సరిపోవట్లేదంటున్నారు రైతులు. పని వదిలిపెట్టి పైసల కోసం రోజు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు. ఆలస్యమైనా రైతులందరికీ పైసలిస్తామంటున్నారు బ్యాంకు ఆఫీసర్లు. మాకు పెట్టుబడికి తిప్పలైతుంది, ఇంటికాడ తిప్పలైతుంది. ఏం అడిగినా కానీ పైసలు అక్కడనే లేవు. వాళ్ళు అడిగినంత సాధ్యమైనంత వరకు మా దగ్గర ఎంత అమౌంట్ దీనిపై డిమాండ్ ప్రకారంగా 20,000 నుంచి 50,000 వరకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మన అమౌంట్ క్యాష్ మాకు వచ్చే వాళ్ళ డిమాండ్ తర్వాత మా దగ్గర అవైలబుల్ అమౌంట్ దీన్ని మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళు కోరి మా వాళ్ళ అవసరాలు సాధ్యమైనంత వరకు మేము మా బ్రాంచ్ నుంచి చూస్తాం. చాలా మంది రైతులకు బ్యాంకు ఖాతాలున్నా ఏటీఎం కార్డులు లేవు. కొందరికి కార్డులున్నా ఏటీఎంలల్లా పైసలు లేవు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు ఇస్తామనేటువంటి పరిస్థితికి వస్తే బ్రాంచులలో సరిపోయినటువంటి డబ్బులు లేవు. ఎందుకంటే వాళ్ళు వెలవెల తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రతిపాదన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ది కానీ ఏదైనా ఏదైతే కార్డు ద్వారానే చలామణి చేసుకోవాలి కానీ నగదు పెట్టద్దు అని అంటే కార్డు ద్వారా చలామణి చేసుకోవాలంటే ఇంకా టైం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరికీ నేర్పరితనం రావాలి, అందరికీ అలవాటు రావాలి. బ్యాంకు నుంచి తమకు రావాల్సిన పైసలు ఇప్పియాలని ఆఫీసర్లను అడుగుతున్నారు రైతులు.